ఏదైతే నిన్న ప్రధాని మోదీ చెప్పిన విషయాల్లో సెకండ్ పాయింట్ అనుకోవచ్చు. దీన్ని ఏ విధంగా మనమే దేశీయంగా ఉత్పత్తులు పెంచాలి, మనం వస్తువులు తయారు చేయాలి, దాని ప్రచారం చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటివరకు మన దేశంలో ఏది చిన్న వస్తువు కావాలన్నా సరే మనము చైనా మీద కానీ వేరే వేరే దేశాల మీద డిపెండ్ అవుతూ వస్తున్న టైంలో ఇప్పుడు మన దేశంలో ఉత్పత్తులు చేయడము, వాటిని మనం వస్తువులు తయారు చేసుకోవడము, వాటిని ప్రచారం చేయడము ఏంటి అనుకోవచ్చు. ఇప్పటి వరకు చూస్తున్నా మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేది. నేను ఒకటి కాంగ్రెస్ నుంచి బ్రదర్ అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏం కాదు ఆయన, సారీ, అయితే ఏమన్నారంటే బీజేపీ వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది అని అన్నారు. మీకు 20 లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నాయి, కానీ మరి మీకు బీజేపీ వాళ్ళకే కనిపిస్తుంది అని ఎందుకు అంటున్నారో నాకు అర్థం కాలేదు. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రజలకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రాష్ట్రాలలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రతి ఒక్కరికి భయం ఉంది. నా కంపెనీ ఎట్లా నడుస్తా ఉంది, రేపు నేను కంపెనీ ఓపెన్ చేస్తే ఏంటిది, నేను హాస్పిటల్ ఓపెన్ చేస్తే ఏంటి, నేను కూరగాయల బండి ఓపెన్ చేస్తే ఏంది, నేను ఒక బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తే ఏంటి అనేది ఒక ఆదుర్దాలో ఉన్నారు. 2 నెలలు లాక్డౌన్లో ఉండి, లాక్డౌన్ అయిపోయాక ఏంటిది సిచ్యువేషన్ అని ఒక పానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ నేను ఉన్నానని ఒక తండ్రిగా ఒక ప్రధానమంత్రి భరోసా బ్యాంకులకి ఇస్తామని, లేదంటే బ్యాంకుల ద్వారా మీరు తీసుకోండి అని కానీ ఈ విధంగా ఉంటుందా డైరెక్ట్ గా, లేదంటే వాళ్ళకి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో ఎంఎస్ఎంఈలు కానీ లేదంటే వలస కూలీలు కానీ వీళ్ళకే డైరెక్ట్ గా వేసే ఛాన్స్ ఏదైనా ఉందా? నేను ఏమంటున్నా అంటే ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి అయితే మనకి ఏదైతే జన్ధన్ ఖాతాలలో వాళ్ళకి డైరెక్ట్ ఇవ్వడం జరిగింది, 500 రూపీస్ వేయడం జరిగింది, రాష్ట్రం ద్వారా కూడా మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా కూడా 1500 రూపాయలు వేయడం జరిగింది, వాళ్ళకు రైస్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకు అన్ని బై త్రూ లైన్ గా ఇవ్వడం జరుగుతూ ఉంది. రేపు కూడా ఈ విధంగానే ఎవరైతే ఐటీ రిటర్న్స్ అప్లై చేస్తున్నారో ఐటీ రిటర్న్స్ వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి, వలస కార్మికులకు ఏ విధంగా ఇవ్వాలి, పాన్ కార్డు ఆధారంగా ఇవ్వాలా లేకుంటే ఇంకే ఆధారంగా ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ఇవ్వాలని దాన్ని చర్చిస్తున్నారు. దాన్ని ఒక స్టీమ్ లైన్ చేసేసి ప్రతి ఒక్కరికి ఏదైతే ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చినారో ప్రధానమంత్రి గారు అవి వాళ్ళకి రీచ్ అయ్యేలాగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేది ప్రస్తావించారు. చిన్న పరిశ్రమలు బ్యూటీ పార్లర్ తెలుసుకోవాలి వెళ్తుంది అండి, ఖచ్చితంగా వెళ్ళాలనే ఇన్ని రోజులు దాని మీద ఒక చర్చలు జరగడం జరిగింది. ప్రతి ఒక్క దాని నుంచి ఎక్స్పర్ట్స్ అభిప్రాయం తీసుకుని దానికి ఒక స్టీమ్ లైన్ చేసి ఈ రోజు ప్రకటించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏ శాఖకు ఏది, ఎవరికి ఏ వర్గానికి ఏది, ఏ ఇండస్ట్రీస్ కేవి, ఐటీ రంగాలకేవి, సర్వీస్ రంగాలకేవి, డిమాండ్ రంగాలకేవి, ఈ విధంగా ఇండస్ట్రీస్ కేవి, కార్పొరేట్స్ కేవి, కూలీల కరెక్ట్ వాళ్ళు దాని మీద ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు. మన ఇంకొకటి, మనం ప్రతిదాన్ని గుడ్డు మీద ఈకలు పీకడం కాకుండా అన్ని రంగాలకి ఈవెన్ ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, బ్యూటీ పార్లర్ తెరుచుకోవాలన్నా సరే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ విధమైన ఊతం ఇస్తాము, ఉపాధి ఇస్తాము అనేది అంటే అన్ని రంగాలకి ఏ ఒక్కరికి ప్రతి ఒక్కరికి చిన్న కరెక్షన్ మేడం. ఏంటి అంటే ఇప్పుడు కరోనా వచ్చాక ఇది కొత్తది, దీనికి ఏంది అంటే మనం ఎలా ఎదుర్కోవాలనేది ఇప్పటి వరకు మనకు నేర్పినారు. అయితే ఇప్పుడు రేపు మనకు ఈ మారిన ప్రపంచము, మారిన ఇది సొసైటీలో నుంచి ఏ విధంగా మనం ఈ కరోనాను ఎదుర్కోవాలనే దాని మీద కూడా మనం ప్రతి ఒక్కరికి మనం ఎడ్యుకేట్ చేయడం జరిగింది. కాబట్టి ఎడ్యుకేట్ చేసుకుంటూనే వాళ్ళని ఇచ్చేస్తూ ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఏంటంటే కరోనా టైంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనము ఇక్కడ ప్రతి దేశంలో అప్పుడు ఏంది ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఏంది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ముందు ఏ విధంగా ఉందో, ఇప్పుడు కరోనా ముందు తర్వాత ఏ విధంగా ఉందని ప్రపంచవ్యాప్తంగా మారుతున్నారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మారే ప్రపంచానికి తగ్గట్టుగా మనం కూడా మారాలి. మనము ప్రతి ప్రపంచ దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, సప్లైకి అనుకూలంగా మనం ఉత్పత్తి చేసుకొని మన దేశానికి సప్లై చేసుకోవాలనేది మోడీ గారు చెప్తా ఉన్నారు. ఇవి కొన్ని లాస్ కానివ్వండి, ఇప్పుడు లిక్విడిటీ కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే నేనేమి బీజేపీ వాళ్ళకి అర్థమవుతుంది మా కంటే ప్రధానమంత్రి గారు, నాకు ప్రధానమంత్రి గారే, మీకు ప్రధానమంత్రి గారే, ఆయన చెప్పింది వినడానికి 50 రోజులు బట్టి అందరం అన్ని బిగబెట్టుకుని కూర్చుని ఉన్నాం. అందులో నిన్న స్పీచ్ చాలా ఇంపార్టెంట్ కూడా. నేను నా బాధపడుతున్న ఏంటంటే
దేశంలో 65 కోట్ల మందికి పైబడిన వాళ్ళు ఏ రోజు కారోజు రెక్కాడితే కానీ దొక్కాడిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. నా ఆక్రందనంతా వాళ్ళు అనౌన్స్ చేసిన ఈ 500 రూపాయల ఏదైతే అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉందో అది 53 లక్షల అకౌంట్లకి జనధన్ అకౌంట్లోనే వెళ్తున్నాయి. వాళ్ళు ఇచ్చిన గ్యాస్ సిలిండర్ 8 లక్షల 40 వేల మందికి రీచ్ అవుతున్నాయి. అంటే వీళ్ళు మళ్ళీ అకౌంట్లో డబ్బులు వేస్తామో ఏవైతే చెప్తున్నారో ఇవి సామాన్య మానవులకు ఏ విధంగా రీచ్ అవుతాయి, అసంఘటిత కార్మికులకు ఏ విధంగా రీచ్ వస్తాయి అన్నది ప్రణాళిక కావాలి. గత 6 సంవత్సరాలు బట్టి ప్రణాళిక అన్నది ఈ రోజు దాకా మనం చూడలేదు. ఎకనామిక్ రీఫార్మ్స్ అన్నారు. ఎకనామిక్ రీఫార్మ్స్ అనేవి 1991 నుంచి 1995 లోపల జరిగిన పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ తీసుకున్న పరిణామాలే తప్ప ఆ యొక్క ఎకనామిక్ రీఫార్మ్స్ తప్ప ఈ రోజు దాకా కొత్తగా జరిగిన ఆర్థిక సంస్కరణలు ఏవి మనకైతే కనబడట్లేదు. రెండోది డిమానిటైజేషన్ తర్వాత జరిగిన పరిణామాలు మన అందరం బాధితులమే దానికి. అంటే డిమానిటైజేషన్ అనేది ఇట్స్ ఎ బ్రేవ్ స్టెప్ అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టెప్. దానివల్ల వచ్చిన పరిణామాల నుంచి మనం ఈ రోజుకి కూడా గుణపాఠం నేర్చుకోలేదు. అందుకనే ఈ కరోనా సిచ్యువేషన్లో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నది నాకు తెలిసినంత వరకు మనం దాన్ని సంఘటితంగా ఇంత 135 కోట్ల మంది ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుకి ఒక తాటి మీద నిలబడి మనం అందరం తలవంచి ఆయన మాట విన్నందుకు 50 రోజుల తర్వాత ఈ రోజుకి కూడా మనం ఒక డిప్లొమాటిక్గా దాన్ని తప్పించుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళకి కూడా సెల్ఫ్ సస్టైనిటీ మనని మనమే నియంత్రించుకోవాలి, మనకి మనమే ఆల్టర్నేటివ్స్ ఎదుర్కోవాలి. 1947 సంవత్సరంలో సోదర నీకు ఒకటే ఒక మాట చెప్తున్నాను, మన నాన్నగారు టైం, ఆ నాన్నగారు అంటే మన తాతగారు వాళ్ళ టైంలో ఆయన ఒక్కడి సంపాదనతో మనం మిడిల్ క్లాస్ లైఫ్ ఏ విధంగా లీడ్ చేసామో అదే లైఫ్ స్వతంత్రం వచ్చిన 1947 తర్వాత నుంచి ఈ రోజుకి మళ్ళీ అదే పరిస్థితికి మనం వచ్చాం. కారణం మన దగ్గర డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదు. కాంగ్రెస్ ఇచ్చిన స్లోగనే అనుకోండి, గరీబీ అటావో, ఇవాళ మళ్ళీ గరీబీ అటావో కార్యక్రమం నడుస్తుంది. పైపచ్చు ఏ రోజుకు ఆ రోజు పూట కడుపు నింపుకునే పూటకోలు చేసుకునే వాళ్ళకి ఈ రోజుకి కూడా భారతదేశం వచ్చిన స్వతంత్రం వచ్చింది ఈ రోజుకి కూడా మన దగ్గర ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. ఉదాహరణకి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి సెస్ కలెక్ట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి కొంత రెవెన్యూ కలెక్ట్ చేసి ఏదైతే ఉందో అది ఈ రోజుకి కూడా దానికి ప్రాపర్గా యూటిలైజేషన్ జరగలేదు. రెండోది ఇవాళ మైగ్రేటెడ్ లేబర్ కింద ఏదైతే పరిగణించబడి వాళ్ళు హైవేల్లో ఎలా నడుచుకుని ఈ రోజుకి కూడా వెళ్తున్నారో వాళ్ళ గురించి అయితే ప్రణాళిక ఏ విధంగానూ ఆచరించబడలేదు. అండ్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చింది ఇందులో ఏంటంటే ఆక్రందనండి, ఇవాళ రేపు జరగబోయే పరిణామాలు 37 లక్షల స్వచ్ఛంద సంస్థలు దాని అంతటా అవి సంఘటితమై ఎవరు ఇచ్చిన పిలుపు కాదండి, ఎవరు అంతటా వాళ్ళు ప్రేరణ కలుగు చేసుకుని వాళ్ళు స్వచ్ఛందంగా చేసింది. దిస్ ఈస్ కాల్డ్ మేక్ ఇన్ ఇండియా. అంటే మనకి మనం పరివర్తన చెందడం అనేది భారతీయ సంస్కృతిలోనే ఉంది. ఎదుటిమంటి వచ్చిన కష్టాన్ని ప్రతి ఒక్కడు వాడికి వచ్చిన కష్టంగా భావించి ప్రతి ఒక్కడు సంఘటితమై ప్రేరేపితమై చేస్తున్న దానికి దేశభక్తి అని పేరు పెట్టవచ్చు కొంతమంది, కానీ ఈ దేశభక్తి నిగూఢంగా ప్రతి ఒక్కళ్ళని ఉంటుంది. అది టైంలీ ప్రతి ఒక్కరు బయటకు తీసి దానికి అవసరాన్ని బట్టి వాడడమే నిజమైన దేశభక్తి. ప్రసాద్ గారు, యాజ్ ఎ ఎకనామిస్ట్ గా ఇప్పుడైతే 20 లక్షల కోట్ల బడ్జెట్ ప్యాకేజ్ ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దీని ద్వారా ఇంతకు ముందు మనం లాక్డౌన్ ముందు కరోనాకు ముందు ఏదైతే రన్ చేసామో, లైఫ్ లీడ్ చేసామో, ఆ విధమైన పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉంటుందా అని రంగాలు ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి ఉన్న ప్యానిక్ సిచ్యువేషన్, నేను చెప్పింది ఇందాక లోహా ఉంది 72 రోజులు లాక్డౌన్ తర్వాత ఇట్ హాస్ కమ్ డౌన్, వాళ్ళకి దగ్గర దగ్గర 100లోను 10లోను అరెస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూడండి డిస్ప్రపోర్షనేట్ రేషియోలో అది భయంకరంగా పెరుగుతుంది. మనం మొదట పిలిపించిన దగ్గర నుంచి 500 నుంచి అలా పెరుక్కుంటే వాళ్ళు 70,000 చిల్లరకు వచ్చాం. ఈ 70,000 చిల్లర రేపు జూన్లో జరిగే పరిణామాలు ఊహించనివిగా ఉంటాయి. సో ఇలాంటి దగ్గర మామూలుగానే ప్రజలకి ఒక విధమైన పానిక్ సిచ్యువేషన్ ఉంది, ప్రాణభీతితో. అంటే దీనికి ఒకే ఒక రేషియో చెప్తున్నారు ఏంటంటే మనకి ప్రాణ నష్టం జరగట్లేదు కదా అన్న దాంతో చూస్తున్నారు. కానీ ప్రాణ నష్టం మాట పక్కన పెట్టండి, నిన్న చెప్పిన మోడీ గారి పిలుపులోనే 2 లక్షల పీపీఏ కిట్లే తయారు చేయగలిగాం. మనకు కావాల్సిన కిట్లు ఎంతమంది, మనకు ఉన్న డాక్టర్ల పరిజ్ఞానం ఎంత, మనకు ఎన్ఎస్సి మార్క్స్ ఎంత ఉన్నాయి, భారతదేశ జనాభా ఎంత. ఇవాళ మీరు ఇంకొకటి గమనించవలసిన విషయం ఏంటంటే ఇవాళ ఫంక్షన్ అవుతున్నవి ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే. ఇవి కాకుండా ఇప్పుడు 135 కోట్లకి ఉపద్రవం కనుక వస్తే హాస్పిటల్స్ కాదు రైల్వే వ్యాగన్లు తయారు చేశారు, అది కూడా మనకు తెలుసు అందరికీ. సో ఏ విధంగా మనం ఎదుర్కోగలం అన్నదానికి ప్రణాళిక కావాలి. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే, మన దగ్గర ఉన్న నిర్దిష్టమైన ప్రణాళిక కనుక ఎగ్జిక్యూషన్లో ఈ వాళ్ళు ప్రణాళికాపరంగా ఈ విధంగా పనిచేస్తారన్నది కనుక వీళ్ళు మనకి ఖచ్చితంగా చెప్పుంటే దాన్నే భరోసా అంటాను నేను. ఇవాళ మోడీ గారు ఇచ్చే భరోసాని డౌన్ లెవెల్లో వాళ్ళు ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే నేను అంటుంది మీరు జాగ్రత్తగా గమనించండి, ఆయన ఇచ్చిన పిలుపుకు ప్రభావితమైన 135 కోట్లలో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నారు. నిరక్షరాస్యుల్ని రీచ్ అవ్వడానికి ప్రతి ఒక్కరు సంఘటితంగా కలిసి పనిచేయాలి. ఉదాహరణకి మీలాంటి నాయకులైనా నాలాంటి వాళ్ళైనా ఎవరైనా 10 మందికి చెప్పగలగాలి, 10 మందికి సాయం చేయగలగాలి. ఉదాహరణకి ఇంకోటి చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపుకి వాళ్ళు ప్రభావితమై 5 మందికి అట్లీస్ట్ ర్యాండమ్గా వాళ్ళు అన్నం పెడదాం అనుకుంటున్నారు. కానీ 5 మందికి పెట్టడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక వనరులు ఏంటన్నది ఆలోచించుకోగలగాలి. ఎందుకంటే 50 రోజుల్లో వాళ్ళు కూడా
వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న డబ్బులు సంపాదించగలుగుతారు కానీ డబ్బులు సంపాదించలేని టైంలో ఇవాళ 50 రోజులు గడిచిన తర్వాత ఇచ్చిన 20 లక్షల ప్రణాళిక బడ్జెట్ మీద నేను మాట్లాడుతున్నాను. అగ్రిగేట్ 70,000 కోట్లు 70,000 కోట్లు దగ్గర దగ్గర ఒక్కొక్క రాష్ట్రానికి వస్తాయి. నేను కూడా హర్షిస్తున్నాను దాన్ని. కానీ ఇదే కనుక ముందు జరిగి ఉంటే మనం ఈ రోజు లెక్కర్ షాపులు తెరుచుకుని ఈ పానిక్ సిచ్యువేషన్ అయితే ఉండకపోయి ఉందను. గత 4 రోజులు బట్టి జరిగిన పరిణామాలు విపత్కరమైన పరిణామాలు మనందరం గమనించాం. అది గమనించిన తర్వాత మన దగ్గర సొల్యూషన్ లేదు కాబట్టి దీని మీద మనం స్ట్రెస్ చేసి మాట్లాడగలుగుతున్నాం. కానీ ఇదే కనుక మొన్న ఆయన మొన్న మనకు పిలిపిస్తానని చెప్పిన రోజు కనుక ఆయన వచ్చి చెప్పి ఈ ఉద్దీపన ప్యాకేజ్ కనుక ఆ రోజు చెప్పుంటే అట్లీస్ట్ ఈ లెక్కర్ షాపులు తెచ్చుకుపోయిందను. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకున్న పర్వ్యూస్ లో వాళ్ళ రెవెన్యూ జనరేషన్స్ కి ఉన్న ఏకైక మార్గాల్లో ప్రథమ ఆయుధం ఈ లెక్కరు. ఈ లెక్కర్ మీద వాళ్ళు దే ఆర్ ఫోకసింగ్ మోర్. ఉదాహరణకి గుజరాత్ కానీ కొన్ని రాష్ట్రాలు ఏవైతే లక్ష్మణ్ గారు ఏదైతే ఇప్పుడు ఇంతకు ముందు సునీత గారు చెప్పారో ఎగ్జాంపుల్ సహా లేదంటే ప్రతి ఒక్కరికి చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు లేదంటే చిన్న పరిశ్రమ నుంచి పెద్ద పరిశ్రమ వరకు సంఘటిత అసంఘటిత కార్మికులకు కూడా ఎంఎస్ఎంఈలకి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించి ఉపాధి కాదు వాళ్ళని భరోసా కల్పించి ఊతం ఇచ్చే విధంగానే ఈ ప్యాకేజ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి చేరుతుందని అనుకోవచ్చా? ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఏదైతే లాక్డౌన్ వల్ల అందరూ కూడా నష్టపోయిన వారే ఆర్థిక పరంగా కుప్పకూలిన వారే సో అందరికీ బడ్జెట్ ఈ ప్యాకేజ్ అనేది చేరువవుతుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ప్రణాళిక ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూడగలుగుతాం. ఈరోజు సీతారామన్ చెప్పగలిగితే నేనేం భావిస్తున్నానంటే ఇవాళ మార్కెట్లో మనీ లేదు ఎవరి దగ్గర కూడా. లేని పరిస్థితుల్లో ప్రత్యేకించి పేదవాళ్ళు మధ్యతరగతి లేని పరిస్థితుల్లో వాళ్ళకి మనీ అందగలిగితే వాళ్ళ చేతుల్లో మనీ రాగలిగితే నేను ఇందాక చెప్పినట్టు వాడు ఇవాళ బయటికి వస్తే లాక్డౌన్ అయిపోయిన తర్వాత తను ఎలా జీవించాలనే వచ్చినప్పుడు వాడు ఇంకా ఆత్మహత్య చేసుకోవాలి దోపిడీలన్నీ చేయాలి. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే వాడు మళ్ళీ ముందుకెళ్తాడు తన ప్రయాణం ముందుకు సాగిస్తాడు. కాబట్టి ఇక్కడ ఆ సెక్టార్స్కి మానిటరింగ్ వెనుంటే డైరెక్ట్ మనీ ఇచ్చేటువంటి పథకాలను ప్రవేశపెడతారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వేరే మార్గం లేదు. ఇక్కడ వారి చేతిలో జోబులో డబ్బు ఉంటే తప్ప వారు తప్పుడు పని చేయలేరు. లేకపోతే ఇంకా ఆత్మస్థైర్యం కోల్పోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితులు రాకుండా ఉండటానికి ఈ ప్రధానమంత్రి గారు చెప్పిన అంశంలో కూడా ఆయన క్లియర్గా ఆధార్ కార్డ్ మొబైల్ తర్వాత ఇంకోటి ఏదో చెప్పాడు బ్యాంక్ అకౌంట్ లేదు ఇంకోటి చెప్పాడు ఏదో ఇది ప్రాధాన్యత ఉంది అన్నాడు. ఇప్పుడు ఆ జనధన్ ఖాతా ఆధార్ అని ఉండండి చెప్పాడు. చెప్పినప్పుడు ఇక్కడ ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఏంటంటే మరి 130 కోట్లలో పూర్ పీపుల్ పర్సంటేజ్ 40% తీసుకుంటే అది ఎంత పర్సంటేజ్ అది? కాకపోతే ఏంటంటే ఈ వలస కార్మికులు ఆ జన్ధన్ ఖాతాలు లేని వాళ్ళే అందరూ దాదాపు. ఎందుకంటే వాడు ఎక్కడ ఉంటాడో తెలియనప్పుడు వాడి జన్ధన్ ఖాతా ఎక్కడి నుంచి వచ్చా? కాబట్టి ఇప్పుడు మళ్ళీ జన్ధన్ ఖాతాలు తెరుస్తారా వాళ్ళ కోసము? వాళ్ళకు ప్రణాళిక ఏంటి? వారికి ఏ విధంగా చేరుతుంది అమౌంట్ అనేదే కదా. ఎలా చేర్చాలి? అదే అందువలన వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లు ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది. ఈ వలస కార్మికులకు లెక్కలు సరిగా లేవు అనడానికి ఈ ప్రభుత్వాలను కూడా నాన్ సీరియస్ ఎప్పుడు కూడా. ఎందుకంటే లేకపోవడం అన్నది కానే కాదు సార్. ఎందుకంటే మీరు ఏ గ్రామీణ వ్యవస్థలో చూసుకోండి ఎక్కడి నుంచి అని తీసుకోండి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు బేస్ లో వాళ్ళ గ్రామంలో ఉన్నారో లేదో లేదా ఎక్కడికి వెళ్ళి పనిచేస్తారో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనకున్న ఇప్పుడు టెక్నాలజీ చెప్తున్నాను నిర్లక్ష్యాలు చేశాయి అని చెప్తున్నా నేను. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విధంగా ఇప్పుడు మనం ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి కోట్లాది మంది లక్షలు కూడా కాదు కోట్లల్లో వలస కార్మికుల విషయాలు బయటపడ్డాయి. ఇప్పుడు బయటపడినప్పుడు మరి ఇంతకాలము వాళ్ళ మీద ఎందుకు సర్వే చేసి వాళ్ళ యొక్క వివరాలు సేకరించి వాళ్ళకి అసలు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇప్పుడు రాష్ట్రాలు ఇచ్చిన లెక్కల ప్రకారం 4 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నట్టుగా అన్ని రాష్ట్రాలు లెక్కలు ఇచ్చారు. మరి వాళ్ళ లెక్కలను ఆధారం చేసుకునే కదా వాళ్ళ ఆర్థిక ప్యాకేజ్ అనేది. ప్రధానమంత్రి గారు చెప్పిన విషయంలో ఆ ప్రస్తావన వచ్చింది వీళ్ళ విషయం కూడా కార్మికుల విషయం. కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళతో అదే ఇంకా ప్రణాళిక రూపొందిస్తారేమో అనుకుంటున్నా. అలాగే రైతుల విషయం కూడా ప్రస్తావన చేశాడు. రైతు ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు అని. కాబట్టి రైతులకు ప్రధానంగా ఏమి ప్యాకేజ్ ఇవాళ ప్రకటిస్తారు? రుణాలు మాఫీ చేస్తారా ఉన్న రుణాలని, లేదా వడ్డీ మాఫీ చేస్తారా, ఫర్దర్ మళ్ళీ రుణాలు వడ్డీ లేకుండా ఇస్తారా,
లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా ఇదిగో మీ ఇంత మీ వ్యాపారం చేసుకోవడానికి ఈ డబ్బు మీ అకౌంట్లో వేస్తున్నాము మీరు వ్యాపారం చేసుకోండి ఇలా చేస్తారా అనేది ఏదో విధంగా బెనిఫిట్ అనేది ఈ యొక్క పూర్ పీపుల్ కు మధ్య తరగతి పీపుల్ కు తర్వాత ఇంకా పరిశ్రమలు పరిశ్రమదారులకు ఏం చేయాలి చేయకపోతే వాడు ఉత్పత్తి స్టార్ట్ చేయకపోతే అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది వీళ్ళందరూ వెళ్ళి ఫ్యాక్టరీలో పని చేయాలి కదా పని చేయాలంటే అతనికి ప్రోత్సాహం కొంత ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పదు అది ఇక్కడ ఫ్రమ్ డౌన్ టు టాప్ లెవెల్లో అందరికీ ఏదో ఒక రూపంలో సహాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ 20 లక్షల కోట్లు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది దాన్ని అంత ప్రకటించే అవసరం ప్రకటిస్తారని నేను కూడా ఊహించలేదు విజయ కుమార్ గారు ఏదైతే ఈ ప్యాకేజ్ ఉందో దీనికి సంబంధించి అందరికీ చేరుతుందా ఎవరైతే అందరూ నష్టపోయారు ఆర్థిక పరంగా అందరూ కూడా కుప్పకూలిపోయారు ఉన్న సిచ్యువేషన్ లో అందరికీ కూడా ఇది చేరువవుతుంది అనుకోవచ్చా చేరు అవుతుంది మేడం ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఒక సింగిల్ స్టేట్మెంట్తోనో లేకపోతే సింగిల్గా లేకపోతే ఒక 10-15 అంశాల మీద మనం అడ్రస్ చేసినంత మాత్రాన ఇది అందరికీ చేరిపోతుంది అనేది కాదండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది క్లియర్గా భరోసా అనేది మనం ప్యాకేజ్ చాలా పెద్ద ప్యాకేజ్తో భరోసా మేము మీదే మీతో ఉన్నాం మీరు ముందుకెళ్ళండి ముందుకెళ్లే టైంలో మనకి ఇంపార్టెంట్ అయిన విషయాలు ఒకటి కరోనాని మనం మన దగ్గర చేర్చుకోకూడదు రెండు మనం ముందుకెళ్లేటప్పుడు ఎక్కడికక్కడే లోకల్గానే మన డిమాండ్ వర్సెస్ సప్లై అనేది ఉండాలి సో మేక్ ఇన్ ఇండియా అనేది అంటే రాష్ట్రం వైజ్గా ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రం కా రాష్ట్రం ఎక్కడికక్కడే చెయ్యాలనేది ఒక మెసేజ్ ఇవ్వటం జరిగింది అండి ఇంకోటి వలస కార్మికులు అనే వాళ్ళు 19 కోట్ల నుంచి 21 కోట్ల వరకు ఉండడం అయితే కంపల్సరీ అండి ఈవెన్ మాకు కూడా మాకు 100% ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో వలస కార్మికులందరూ కూడా ఈ 60-50 రోజుల్లో కూడా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళడం కోసం అప్లై చేసుకున్నారు గవర్నమెంట్స్కి అది కేంద్ర ప్రభుత్వం అనియండి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అనండి ఇప్పుడు ఒరిస్సాను తీసుకుంటే నవీన్ పట్నాయక్ గారు ఏం చేశారంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని బస్సులు పంపించారు ఆ స్టేట్స్కి డైరెక్ట్గా బస్సులు పంపించారు ముంబైలో మా సైట్లోనైతే డైరెక్ట్గా బస్సు వచ్చినాయి బస్సులు వచ్చి బస్సులు తీసుకెళ్ళాయి అంటే ఈరోజు ఇన్ఫర్మేషన్ ఉన్నదండి అండ్ ఇంకోటి కూడా వలస కార్మికులు కేవలం వలస కార్మికులు వేరేదే కాదండి ఈవెన్ రైతులే మోస్ట్ ఆఫ్ ది రైతులే వలస కార్మికులుగా వెళ్ళిన పరిస్థితులు మనం ఇక్కడ గమనించాలి ఇక్కడ అంతా కూడా అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు కూడా ఆధార్ కార్డు లింక్తోనే తీసుకున్నారు ఇక్కడ డూప్లికేషన్స్ ఉంటాయి చాలా వరకు ఉంటాయి డెఫినెట్గా మనం చేయాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా సీరియస్గా తీసుకొని ఏ ఒక్కరూ కూడా బాధపడకుండా ఏ ఒక్కరూ కూడా అందరినీ ప్రొటెక్ట్ చేస్తూ చేసుకోవాల్సిన ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి ఇక్కడ చాలా కీలకం రెండు ఏదైతే మనీ రొటేషన్ అనేది ఇప్పుడు మన లక్ష్మణ్ గారు చెప్పినట్టు కూడా మనీ రొటేషన్ ఇక్కడ మనీ టోటల్గా స్టక్ అయ్యి ఉంది ఇప్పుడు ఎక్కడుంది పేదోళ్ళు రోజు తినేవాళ్ళు మనం ఎవరు ప్రసాద్ గారు చెప్పినట్టు కూడానా 40 కోట్ల మంది ప్రజలు వాళ్ళ డబ్బులు తీసుకోవడం ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకోవడం ఏ రోజుకి ఆ రోజు కొనుక్కోవడం ఏ రోజుకి ఆ రోజు తినడం అయితే వాళ్ళ డబ్బులు అయిపోయినాయి తర్వాత ఏదైతే ఆర్గనైజేషన్ సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఇవన్నిటి మీద 50 రోజులు బతికారు ప్లస్ కొన్ని అప్పులు కూడా చేసి బతికారు ఎంత స్టక్ అయిపోయింది ఒక 60% స్టక్ అయిపోయింది పైన బాగా ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఎలా ఉన్నదంటే పరిస్థితి ఈవెన్ పెద్దోళ్ళు కూడా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ట్యాక్స్లు కట్టే పరిస్థితి లేదు సో ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా పెట్టకపోతే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండవు ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి పేదవాళ్ళ దగ్గర డబ్బులు ఎగ్జాస్ట్ అయిపోతాయి ఈ సిస్టమ్ని మొత్తం కూడా స్టార్ట్ చేయాలండి స్టార్ట్ చేసేటప్పుడు చాలా వరకు కొన్ని ఇండివిజువల్స్ కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని కంపెనీస్ కార్పొరేట్స్ కొలాప్స్ అయిపోతాయి ఈ కొలాప్స్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని ఇప్పుడు కొత్త ఛాలెంజెస్తో దాన్ని మళ్ళా మనం గాడిలో పెట్టగలిగితే డెఫినెట్గా మనం అదే చెప్పారు మోడీ గారు 21వ శతాబ్దంలో భారతదేశమే ఈ ప్రపంచాన్ని లీడ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి రెడీ అవ్వండి అని ఒక మెసేజ్ ఇచ్చారండి ఎస్ ఇచ్చారు ఎస్ రైట్ విజయ్ కుమార్ గారు ఫైనల్ గా ప్రసాద్ గారు అంటే ఇప్పుడు దీనికి 20 లక్షల కోట్లకి ప్రణాళిక ఈ మనకు పెట్రోలియం రిసోర్సెస్ నుంచి దగ్గర దగ్గర 13 లక్షల కోట్లు అండ్ అలాగే మార్కెట్ రుణాల నుంచి దగ్గర దగ్గర 12 లక్షల కోట్లు ఓవరాల్గా 20 లక్షల కోట్లు కాంపెన్సేట్ చేస్తున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఈ విధంగా కనుక దీన్ని ప్రోత్సాహకంగా ఈ విదేశీ మార్క నిల్వలు ఏవైతే సోకాళ్ళు మన దగ్గర ఉన్నాయో వాటి మీద రుణాలు తీసుకుని అంటే మళ్ళీ బీపీ సింగ్ గారి గవర్నమెంట్లో అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంకోలా చేయకుండా దీన్ని కనుక ప్రణాళికాబద్ధంగా చేసుకుని ముందుకెళ్తే మాత్రం
సునీత్ గారు, ఎస్ ప్యాకేజీ గురించి మాట్లాడుకున్నాము. అన్ని రంగాలకి తో పాటు అందరికీ, పేద పడుగు బలహీన వర్గాలకి, ఎంఎస్ఎంఏలకి, లేదంటే వాళ్ళ స్కూళ్ళకి, రైతులకి, అందరికీ కూడా చిన్న చిన్న పరిశ్రమల వాళ్ళకి కూడా ఊతం ఇచ్చే విధంగా ఉంటుంది, ఆర్థికపరంగా ఆదుకునే విధంగా ప్యాకేజ్ ఉంటుంది అంటున్నారు. ఓకే, ప్యాకేజ్ విషయం పక్కన పెడితే 18 తర్వాత 4.0 లాక్డౌన్, 4.0 గురించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు లాక్డౌన్ చెప్తా ఉన్నా, ఎందుకు అంటే ఇప్పటి వరకు ఇంత మనకు అవగాహన లేదు కరోనాని ఎలా ఎదుర్కోవాలి, దాని నుంచి దూరంగా ఎలా ఉండాలి, సేమ్ టైమ్ లో మనకు సంబంధించిన పనులు ఎలా చేసుకోవాలి, మన డైలీ యాక్టివిటీస్ కు ముందు మన ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాని మీద రేపు ఆలోచించడం జరుగుతూ ఉంది. ఇన్ని రోజులు ఏంది మనకు కరోనా అంటుకుంటుంది, బయటకు రావద్దు, లాక్డౌన్ లాక్డౌన్ ఉండాలి, ప్రాణమే ముఖ్యం, బతుకుంటే బలసాగు తినొచ్చు అని చెప్పేసి మనం ఇంట్లో ఉండండి అన్నారు. ఎందుకు అంటే చైన్ కట్ చేయడానికి, కరోనా చైన్ కట్ చేయడానికి చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎన్నో రోజులు ఇది కంటిన్యూ అవుతుంది అనే దానికి ఒక అవగాహనకు వచ్చారు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటి అవగాహన మీద చూసుకుంటే ఇది ఇప్పటికప్పుడు అయిపోయేది కాదు, కాబట్టి ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేసే ఉద్దేశంతో మనము జీవిస్తున్న ప్రధానమంత్రి గారు చెప్తున్నాను. మనం 22వ శతాబ్దంలో అడుగు పెట్టేటప్పుడు మనము ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మనకు మోడీ గారు చెప్తున్నారు. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఈ కరోనా విషయంలో ప్రపంచ దేశాలన్నిటికీ నిజంగా కూడా ఆదర్శంగా ఉన్నాము, ప్రతి దాంట్లో అడ్వాన్స్ గానే ఉన్నాము. మనం ఏ విధంగా లాక్డౌన్ చేసుకున్నాము, స్టెప్ బై స్టెప్ ఏం చర్యలు తీసుకున్నాము, ఈ రోజు లాక్డౌన్ ఎత్తేసిన స్టెప్ బై స్టెప్ ఎత్తేసిన ఎదుర్కొనే విధంగా ప్రజల్ని సమాయత్తం చేయడం జరిగింది. సేమ్ టైమ్ లో మనం భద్రంగా ముందుకు పోయి మన పనులు ఏ విధంగా చేసుకోవాలి అనే దాని మీద ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తున్నాం మేడం. మనము కరోనా భయం ఉండి ఇన్ని రోజులు మనం డిబేట్లకు కూడా రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ విధంగా పోవాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా దానికి దూరంగా ఉండాలి, సేమ్ టైం మన డైలీ యాక్టివిటీస్ ఎట్లా చేసుకోవాలి, మన బిజినెస్ ఎట్లా చేసుకోవాలి, మన సర్వీస్ ఎట్లా చేసుకోవాలి అనే దాని మీద ఒక అవగాహన వచ్చింది. కాబట్టి మనం ఖచ్చితంగా సైమల్టేనియస్లీ రెండు నడిపించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి కొత్తగా ఇంకా కొన్ని లాక్డౌన్ 4th లాక్డౌన్ లో ఇంకా కొత్తగా కొన్ని మీకు చెప్పబోతున్నారు. ఎందుకు అంటే మనం స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకోవాలి కాబట్టి కరోనాకు దూరంగా లాక్డౌన్ ఉంది. బిఫోర్ 17th వీళ్ళు అనౌన్స్ చేస్తారు మార్పులు చేసుకుంటాము, ఏ విధంగా వర్క్ చేసుకోవాలి, దేనికి దూరంగా ఉండాలి, దేనికి మనం ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీదకి. ఎందుకు అంటే మనం ఒకటి సరిబేసి సంఖ్యలో వెళ్ళడం కానీ, ఆఫీస్ లో సగం మంది అటెండ్ అయ్యి సగం మంది అటెండ్ కాకపోవడం కానీ, ఇలాంటి మంత్రులకి నివేదిక ఇవ్వమని చెప్పారు. కరోనాకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉంది అనే దానికి 18th కి లాక్డౌన్ సంబంధించి కొత్త నియమ నిబంధనలతో 4th లాక్డౌన్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పారు. సో ఏ విధంగా చూసుకోవచ్చు లాక్డౌన్ గురించి? దాదాపు 90% లాక్డౌన్ ఎత్తేస్తారండి, దాంట్లో ఏం సందేహం లేదు. ఒక 10% కొన్ని ఇప్పుడు రెడ్ జోన్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. అలాగే ఇప్పుడు షాపింగ్స్ మాల్ కానీ వీటికి కూడా కొన్ని టైమింగ్స్, లేకపోతే ఆల్టర్నేట్ డేస్, ఇలా అంటే ఎక్కువ రద్దీ లేకుండా మార్కెట్లో ఆ రద్దీని తగ్గించే విధంగా అలా ఏర్పాట్లు చేసి లేదు. ఎందుకంటే ఇక్కడ ఇంకా టైము ఇప్పటికే మనకి చాలా ఆర్థికంగా ఎంత డ్యామేజ్ అయిపోయిందో అంతా అయిపోయింది. అందువల్ల ఇంకా ఉంటే కనుక కొలాప్స్ అవుతుంది, డ్యామేజ్ కొలాప్స్ అయిపోతుంది. అందువలన మార్కెట్ అనేది రావాలి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది ఆయన మళ్ళీ ఒక మాట కూడా అన్నాడు, ఎంప్లాయ్మెంట్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందని. కాబట్టి ఎంప్లాయ్మెంట్ పెంచాలి అంటే ఇప్పుడు చిన్న చిన్న పరిశ్రమలు ప్రోత్సహిస్తే తప్ప ఎంప్లాయ్మెంట్ కాబట్టి అందువలన కొంత రిలాక్సేషన్స్ ఇచ్చి కొంత దాని యొక్క ప్రణాళిక ప్రద్ధంగా 18 నుంచి లాక్డౌన్ ఒక విధంగా లేదని భావించుకోవాలి. థ్యాంక్ యూ అండి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే నిన్న ప్రధాని మోదీ ప్రకటించారో భారీ ఆర్థిక ప్యాకేజ్ అన్ని రంగాలకి చేరుతుందా, ఏ విధంగా ప్యాకేజ్ ఇస్తారు, ఆ ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎటువంటి ప్రకటన చేస్తారనేది వేచి చూద్దాం. ఇది వాటి న్యూస్ ఏజెండా. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.